అందరికీ తీపిని పంచే మధుర ఫలం మామిడి. అన్నదాతలకు, కౌలు రైతులకు, చిరు వ్యాపారులకు చేదునే మిగులుస్తోంది. లాక్డౌన్ ఆంక్షలు మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. ఎగుమతులకు అవకాశం లేక స్థానికంగా అమ్మలేక ఫలరాజు చెట్టుకే పరిమితమవుతుండగా తెంపిన కాయలు సైతం చెత్త కుప్పల పాలవుతున్నాయి. మామిడి పండ్లు అమ్ముకునేలా లాక్డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని రైతులు, వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇక్కడి మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. స్థానిక అవసరాలకు సరిపోను ఏటా భారీ స్థాయిలో మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా మార్కెట్లు మూతపడ్డాయి. ఇతర ప్రాంతాలకు ఎగుమతి చెయ్యలేని పరిస్థితి నెలకొనగా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోటలు కౌలుకు తీసుకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం 10 గంటల తరువాత 10 నిమిషాలున్న పోలీసులు కొట్టి ఫోన్లు, వస్తువులు లాక్కెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపూర్కు చెందిన కౌలు రైతు నరసింహ ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐదారు లక్షల తోట మొత్తం తీసుకున్న మొత్తం మాలమ్మనిస్తలేరు. పోలీసులు వచ్చి కొడుతున్నారు సార్. కాంటలు, బాట్లు ఎత్తుకొని పోతున్నారు. ఫోన్ నిన్న వచ్చినాను, మా భార్య ఉంటే కూడా కొడుతున్నారు. వచ్చి ఏం చేస్తలేరు. బాబా రబ్బా కొడుతున్నారు సార్. మొత్తం ఫోన్ తీసుకుపోయినారు. ఫోన్ తీసుకుపోయి అమ్మంతా నిన్న ఊరేసుకుందాం అనుకున్నా సార్. నేను 5 లక్షలు అప్పు తెచ్చినాం. 3 రూపాయలు అంటే తెచ్చినాం సార్. తోటలు తీసుకున్నాం. అది రమ్మనిస్తలేరు సార్. పోలీసులు కొడుతున్నారు, రమ్మంటున్నారు. కంటలు బాట్లు అని ఎత్తుకొని పోతున్నారు. వచ్చినాక ఇస్తాం రా పోలీస్ స్టేషన్కి రా అంటున్నారు. అక్కడికి వచ్చినాక కొడుతూనే ఉన్నారు సార్. మాట్లాడతలే ఏం మాట్లాడలేదు సార్. కొట్టు కొడుతున్నారు. ఇలా ఇంకా ఉన్నా ఇలా కొట్టినారు. ఏం లేదు సార్ అనుకున్నా సార్. మా సైడ్లో వచ్చి ఇద్దరు వచ్చి ఆగిలో పోయి మాట్లాడతాం అని చెప్పినారు సార్. ఏం చెట్లయ్యలేదు సార్. మేము అయితే పిల్లలు ఫ్యామిలీ తీసుకొని వచ్చి అలా పండుకుంటే కూడా మానేసలేరు. వస్తున్నారు, కొడుతూనే ఉన్నారు, మాట్లాడతలేరు. ఏం చేస్తలేరు. ఎంట్లో బతకలేదు సార్. మేము 3 లక్షలు పెట్టి తోట తీసుకున్నాం. మొత్తం అవుతుంది సార్. అన్ని మొత్తం 5-6 క్వింటల్ మొత్తం పడేసిన నిన్న పొద్దుగల. లాక్డౌన్ లేదు అని కొన్నాం. ముందు సీఎం సార్ అన్నారు మాకు లాక్డౌన్ పెట్టారన్నారు. ఇప్పుడు మాకు లాక్డౌన్ పెట్టేసి మాకు ఇబ్బందిలో పెట్టేశారు. లాక్డౌన్ పెట్టండి కాదంటలేం. మాకు కూడా కొంత టైం పెట్టారు సార్. 2 గంటలు 3 గంటల మామిడి పళ్ళు అమ్మేటి కాదు సార్. ఇది 2 గంటల మేము లేచేదాకానే 10 గంటలు అయితే సార్. ఎవ్వరు రారు సార్. రాత్రి అంతా మేము 18 గంటలు కష్టం చేసేటోళ్ళం సార్. మేము పొద్దుగా 6 గంటలకు పోతే రాత్రి 12-1 గంటకు వస్తాం సార్. మాకు పాసులు లేవు, ఏం లేవు సార్. నడిమిత పోలీసులు ఇబ్బంది పెడుతున్నాం సార్. మాకు లక్షల బాధితులు మురిగిపోతున్నారు. ఎక్కడ పోవాలి? మీరు రైతులకు ఆదుకుంటారని మేము అనుకున్నాం. ఇదే పరిశాని సార్. మాకు అందరూ పరిశాని చేయొద్దు సార్. మామిడి పళ్ళు పోయితే మనం పక్క స్టేట్లకు సార్. మన అందరికీ బంద్ చేస్తే మీరు రానియకుంటే ఎక్కడ పోతారు సార్? హైదరాబాద్కి పళ్ళు ఇసుకుపోదామంటే ఆటోలకు ఆపేస్తున్నారు సార్. పోనిస్తలేరు. ఎవరితో పోవాలి? సంగారెడ్డిలో మామిడి ఫల పరిశోధన స్థానం ఉండటం వల్ల ఇక్కడి పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రైతులే స్వయంగా తోటల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసి పండ్ల అమ్మకాలు జరుపుతారు. చిరు వ్యాపారులు సైతం తోటల్ని కౌలుకు తీసుకుని అమ్మకాలు సాగిస్తుంటారు. ఉదయం 6 నుంచి 10 గంటల్లోపే దుకాణాలు తెరవాలన్న నిబంధనతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెద్ద బాధ అయిపోయింది సార్. ఇవి అమ్మాలంటే పెద్ద కష్టమైపోయింది. 10 గంటల వరకు అమ్మాలి, ఆ తర్వాత అమ్మకూడదు అంటారు. 10 గంటల వరకు కొందరికి ఇవి కూరగాయలు కావు, పప్పు ఉప్పులు కావు. అవి అన్నీ అవసరం వాళ్ళకి 10 గంటల వరకు ఉంటారు. ఇవి 10 తర్వాతనే మామిడికాయలు అమ్ముడిపోతాయి సార్. దీని గురించి పెద్ద అంటే పెద్ద కష్టమైపోయింది. మామిడి పళ్ళ రైతులు లక్షల మంది ఉన్నారు. పెద్ద బాధలు ఉన్నారు సార్. ఇక ఎట్లా అమ్మాలి, ఏం చేయాలి? ఉరేసుకొని చచ్చిపోవాలా సార్? లాక్డౌన్ ఉందా మంచిదే, కానీ దీంతో తోటల్లో కష్టమవుతుంది. మళ్ళీ ఇంకో రైతులు తోటలు గిట్ట పెట్టుకోరు. ఇట్లా ఉంటాయి భవిష్యత్తులో తోటలన్నీ తక్కువైపోతాయి. సీజన్ చివరి దశకు చేరుకున్న డిమాండ్ లేకపోవడంతో మామిడి కాయలు చెట్ల మీదే వదిలేస్తున్నారు. అమ్మకానికి తెచ్చిన మామిడి పండ్లు సైతం కొనేవారు లేక రోజు టన్నుల కొద్దీ చెత్త కుప్పల పాలవుతున్నాయి. భౌతిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ అమ్మకాలు సాగిస్తామని, గతేడాదిలా సడలింపు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ బంద్ చేసి బండి తీసుకోపోతున్నా గానీ ఇంకా బడి కొడుతున్నారు పోలీసులు. అమ్మడానికి కొట్టలేదు. 6 నుంచి 10 గంటల వరకు ఓపెన్ పెడుతున్నారు. జనాలు బయటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే కూరగాయలు కొనడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మామిడి పండ్లు ఎప్పుడు కొడతారు? ఇట్లా చేస్తే మేము ఉడివేసుకొని వచ్చిపోవాల్సి వస్తుంది. లాస్ అయిపోతున్నాం. పైసలు, డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి, బెల్లం, బంగారం వడ్డీ తాకట్టు పెట్టి అన్ని తీసుకొచ్చి తోటలు ఉన్నాం మేము. లాక్డౌన్ పెట్టాలన్నారు కేసీఆర్ సార్. ఇప్పుడు సడన్లీ లాక్డౌన్ పెట్టేశారు. మాకు ఏ అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి?
మా పిల్లలు ఉన్నారు ఇంట్లో పెళ్ళం ఉంది అందరూ ఉడేసుకొని చచ్చిపోవాలేదన్న కరోనా గురించి చచ్చిపోవడం తర్వాత విషయం కానీ ముందు దీని గురించి చచ్చిపోతాం మేమైతే పెట్రోల్ పంపులు తెలుసు సార్ అవి మెడికల్ షాపులు తెలుసు మళ్ళీ మా మామిడి కాయలకు ఏమి ఇబ్బంది సార్ మళ్ళీ నాది తక్కడ తీసుకోపోయారు ఫోన్ తీసుకోపోయారు పిల్లలు ఉండే మేము ఎవరం లేము పిల్లలు భయపడుతున్నారు పోలీస్ స్టేషన్ రమ్మంటే పిల్లలు వస్తలేదు మేము పోలీస్ స్టేషన్ పోయేందుకు భయపడుతున్నాం సార్ ఇది ఏదో ఒకటి సార్ చేయాలి సార్ మాకు కలెక్టర్ సార్ చేయాలి ఎస్పీ సార్ చేయాలి ఏదో ఒకటి మాకు చేయాలి సార్ లేకపోతే మేము చచ్చిపోతాం సార్ వేరే దారే లేదు మాకు ఏడాదిలో రెండు నెలలే అమ్మకాలు సాగించే మామిడికే ఆటంకాలు లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు కొన్ని రోజులాగి అమ్మేందుకు నిల్వ చేసే అవకాశం లేని పండ్లు నేలపాలైతే కోలుకోలేని దెబ్బ తగులుతుందని గోడు వెళ్లబోసుకుంటున్నారు.